నమస్తే, వెల్కమ్ టు బిగ్ ఫోకస్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తుందని అనుకున్నారంతా. సీన్ కట్ చేస్తే అంతా సైలెంట్. పెద్దగా ఆందోళనలు లేవు, నిరసనలు అసలే లేవు, ఏమీ జరగలేదు, ఏమీ కాలేదు అన్న ఫీల్లోనే గులాబీ దళం ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతోంది? ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ప్రమేయం ఉందన్న విషయం ముందే తెలుసా అన్న డౌట్లు కలిగేలా వ్యవహరిస్తున్నారు. కవిత అరెస్టు పెద్దగా ఎవరిని ఆశ్చర్యపరచకపోవడానికి కారణాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. కవిత అరెస్టుపై సానుభూతి ఎందుకు రావట్లేదు? పెద్దగా పట్టించుకోకపోవడానికి కారణమేంటి? సొంత పార్టీ నుంచే స్పందన కరువవుతోందా? లిక్కర్ కేసులో కవితకు అసలు లింకులేంటి? కవిత ఆస్తుల్లో భారీ పెరుగుదల ఎలా సాధ్యమైంది? ఈ సీన్స్ రీక్రియేట్ చేసే ముందు మాజీ మంత్రి హరీష్ రావు ఏమన్నారో చూద్దాం. కవిత గారి అరెస్టు అప్రజాస్వామికం, అక్రమం, అనైతికం. ఈ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది. రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ఈరోజు పార్టీ పిలుపునిస్తా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు చేసిన రోజు మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిన మాటలి కావాలని శుక్రవారం రోజు అరెస్టు చేశారని, కోర్టుకు వెళ్లకుండా చేశారని, ఇది ముందస్తు వ్యూహమని, అందుకే తెలంగాణలో నిరసనలకు పిలుపునిస్తున్నామన్నారు. సీన్ కట్ చేస్తే తెల్లారి తెలంగాణలో నిరసనలు లేవు, ఏమీ లేవు. చౌరస్తాల్లో పట్టుమని 10 మందే కనిపించలేదు. వచ్చిన కొందరు కూడా నిమిషాల్లో మాయమయ్యారు. అది పరిస్థితి. పార్టీని పక్కన పెడదాం. ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, గత 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ కుమార్తె, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవితను ఈడీ అరెస్టు చేసి ఢిల్లీ తీసుకెళ్తే తెలంగాణ సమాజం నుంచైతే కనీసం రియాక్షన్స్ కూడా లేవు. ఎందుకు కనీస సానుభూతి రాలేదు? అయ్యో, ఆడబిడ్డను ఈడీ కేసులో ఇరికించారే అని ఎవరు కనీసం మాట కూడా మాట్లాడుకోవటం లేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తింది అంటే దీని వెనుక చాలా కారణాలున్నాయి. సొంత బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడంలో బిజీ అయిన కవిత జనంతో కనెక్టివిటీ కోల్పోయారన్నది విపక్షాల విమర్శ. అందుకే కేసీఆర్ సీఎంగా ఉన్నా సరే 2019 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానంలో చిత్తుగా ఓడిపోయారన్న మాటలను వినిపిస్తూ వస్తున్నారు. కవిత అరెస్టుపై మాజీ సీఎం కేసీఆరే ఇంతవరకు రియాక్ట్ కాలేదు. ఇక ఇతర పార్టీ నేతలు రియాక్ట్ అయ్యేందుకు ఏముంది అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. నిప్పు లేనిదే పొగరాదు కదా. ఏ ప్రమేయం లేకపోతే, ఏ ఆధారాలు లేకపోతే ఈడీ కవితను అరెస్టు చేస్తుందా అన్నది తెలంగాణ సమాజంలో ఉన్న డౌట్లు. తాను సీఎం అయితే మొదటిగా బ్యాన్ చేసేది లిక్కర్నే అని చెప్పుకున్న కవిత రాష్ట్రాలు దాటి, సరిహద్దులు దాటి, ఏకంగా దేశ రాజధానిలోనే మద్యం పాలసీల్లో ఇన్వాల్వ్ అయ్యే స్థాయికి చేరుకున్నారన్నది ఈడీ అభియోగం. మహిళ అయ్యుండి మద్యపాన నిషేధం అంటూ మాటలు చెప్పి చివరకు లిక్కర్ దందా చేయాలనుకోవటం ఏందని కాంగ్రెస్, బీజేపీ నేతలు పదే పదే ప్రశ్నించారు. అటు తెలంగాణ సమాజం కూడా కవిత అక్కడిదాకా వెళ్లి వ్యాపారాల్లో తలదోచాల్సిన అవసరం ఏమొచ్చిందన్న పాయింట్ను పాయింట్అవుట్ చేస్తున్నారు. కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు. కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండవది, తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసనమండలి సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు. పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే
అక్కడికి రావాలి, అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా? పోని ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్ట్ చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? అయ్యా తాగి రాజ్యం వెళ్తాడు, బిడ్డ తాగించాలని రాజ్యం వెళ్ళాలని చూస్తుంది, తాగించు అని దంద చేస్తుంది. కొడుకు తూలుతా ఉంటాడు, ఊగుతా ఉంటాడు ఇక కొడుకు డ్రగ్స్ తీసుకొని. మీరు మంచోళ్ళు, మీ కుటుంబం మంచిది, మీ కుటుంబం కోసం తెలంగాణ ప్రజలు నాశనం కావాలి. పోతుంది బిడ్డ, నీ బిడ్డ పోతుంది, నెక్స్ట్ నీ కొడుకు రెడీ చేస్తున్నాం. ఒక్క వికెట్ కేసీఆర్ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్. ఎవరైతే అవినీతి పడుతున్నారో అందరు కూడా ఇక ప్రవీణ పట్టుడు ఎవరు కూడా ఇష్టపడతావా? ఇది కవితకి దేనికోసం దండ వేసింది? ఏంది ఎందుకు వేసింది దండ? ఆ కవిత అరెస్ట్ చేస్తాడో తెలంగాణ సమాజం తల తీసుకుంటుంది. తెలంగాణ సమాజం తల వంచదట, ఇప్పుడు వంచుతున్నావు తల. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కవిత కథ మారిపోయిందంటారు. అప్పటి వరకు సాదా సీదాగా ఉన్న వారి జీవితాలు, ఆర్థిక పరిస్థితి చాలా మారిపోయింది. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు సమర్పించిన అఫిడవిట్లు చూస్తేనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2014 ఎంపీ ఎన్నికలు, 2019 ఎంపీ ఎన్నికలు, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో అఫిడవిట్లు చూస్తే పెరిగిన ఆస్తుల సీన్పై క్లారిటీ వస్తుంది. ఒకప్పుడు కిరాయి ఇంట్లో ఉన్నామని చెప్పుకున్న ఎమ్మెల్సీ కవితకు ఆ తర్వాత అన్నీ సమకూరాయి. తెలంగాణకు ముందు 2 బ్యూటీ పార్లర్లు నడిపించారు కవిత. ఆమెకు అప్పట్లో అదే ఆదాయం. అంతే, తెలంగాణ వచ్చాక కథ మారిపోయిందంటారు. ఒక దశలో ఎమ్మెల్సీ కవిత పెట్టుకున్న 20 లక్షల విలువైన వాచి గురించి తెలంగాణ రాజకీయాల్లో హాట్ డిబేట్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు. డబ్బు సంపాదిస్తే కొనుక్కోవచ్చు, కష్టపడాలి, చెమటోడ్చాలి అంటూ కవిత చెప్పుకుంటే, అంత ఖరీదైన వాచ్ ఎలా వచ్చిందని, ఎలా సంపాదించారో బిజినెస్ సీక్రెట్ చెప్పాలని ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచి మిగతా పార్టీల నేతలు ప్రశ్నించారు. కల్వకుంట్ల కవిత గారిని ఎప్పుడన్నా ఆమె పెట్టుకున్న గడియారం విలువ ఎంత అడిగినరా? చెప్పింది సార్ 70 లక్షలు అని చెప్పి. కల్వకుంట్ల కవిత గారిని ఎప్పుడన్నా ఆమె పెట్టుకున్న గడియారం విలువ ఎంత అడిగినరా? చెప్పింది సార్ 70 లక్షలు అని చెప్పి. ఒక సీఎం కూతురై ఉండి లిక్కర్ బిజినెస్ లోకి వెళ్ళడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు అనడానికి ఇప్పుడంతా సైలెంట్ వాతావరణమే నిదర్శనం. పైగా ఈ కేసులో తలా తోకా లేదని, జరిగిందేమీ లేదని చెప్పిన వారు ఇప్పుడు కవిత అరెస్టుతో స్వరం మార్చేదాకా పరిస్థితి వెళ్ళింది. మొన్నటి వరకు లిక్కర్ కేసుతో కవితకు సంబంధం లేదని వాదించిన వారే ఇప్పుడు పాలసీలు చేసుకునే హక్కు రాష్ట్రాలకు లేదా అన్న ప్రశ్నల్ని సంధించే వరకు వచ్చింది సీన్. ఒకసారి బీఆర్ఎస్ ఎంపీలు ఏమంటున్నారో చూద్దాం. గవర్నమెంట్ పాలసీల మీద, అది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్లు మారిన తర్వాత ఎన్నో పాలసీలు చేంజ్ చేస్తుంటారు. దాంట్లో భాగంగా వాళ్ళు గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ మీద పాలసీలు చేంజ్ చేసినప్పుడు అది గవర్నమెంట్కి సంబంధించింది, అది స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ప్రతి పాలసీ, ఇప్పుడు మైనింగ్ పాలసీ కానీ కొన్నప్పుడు స్టేక్ హోల్డర్లను అందరూ కూడా పిలిపిస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేక్ హోల్డర్లు పిలిపించి ఈ పాలసీ వేదంగా అడగొచ్చు, పబ్లిక్ హియరింగ్, పబ్లిక్ హియరింగ్. అదేవిధంగా ఇది పాలసీల మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కవిత గారి ఇష్యూకి వస్తే మనీ ట్రైల్ అనేది ఎక్కడా లేదు. ఆమెకు డబ్బు ముట్టినట్టు, లేకుంటే ఆమె ఖాతాలో పడ్డట్టు, లేకుంటే ఆమె డబ్బు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది న్యాయ వ్యవస్థల పైన, తప్పనిసరిగా జస్టిస్ విల్ ప్రివేల్. ఎంపీల మాటల్ని చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా పాలసీలు చేస్తాయి, వాటిని తప్పు పట్టడమేంటన్న పాయింట్ను తెరపైకి తెస్తున్నారు. అయితే ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుంది అనుకుంటే ఆ విధాన నిర్ణయాలకు అడ్డుకట్ట వేసే పరిస్థితి ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ కేసే తీసుకుంటే సాక్షాత్తు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇదేదో సర్కార్ ఖజానాకు గండిపడేలా ఉందంటూ కంప్లైంట్ ఇవ్వటం, అక్కడ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్, ఈడీ, సిబిఐ విచారణ జరపాలని కోరటం చకచకా జరిగిపోయాయి. మరి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారన్నదే అసలు ప్రశ్న.